స్వాతంత్ర వజ్రోత్సవ 2021 సందర్భంగా అక్షర సేద్యం ఫౌండేషన్ సిద్ధిపేట వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కవితా పోటీలలో మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు దుర్గి పూజ పాతూరు నిరంజన్లు రాసిన కవితలు ఎంపికయ్యాయి. ఎంపికైనందున ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయులు చంద్రకాంత్ గౌడ్ను ప్రశంసించారు. ఇంకా నాలంటి వాళ్ళు చదువుకోవడానికి పైకి రావాలని ఇట్లాంటి సార్ వాళ్ళు ఉంటే తప్పకుండా వస్తామని ఆశిస్తూ ఈ చిన్న సహాయానికి నేను అసలు ఈ జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. లక్ష్మీదేవిపల్లి మండలం నారాయణ రోడ్ పెట్ట మా పాఠశాల నుండి అక్షర సత్యం ఫౌండేషన్ వారు స్వాతంత్ర వజ్రోత్సవ సందర్భంగా నిర్వహించినటువంటి కవితల పోటీలో మా పాఠశాల నుంచి పూజిత మరియు నిరంజన విద్యార్థినులు చక్కటి ప్రతిభ కనిపించి కవితల పోటీలో బహుమతి సంపాదించడం జరిగింది. వారికి పాఠశాల పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఇందుకు సహకరించి కృషి చేసిన తెలుగు ఉపాధ్యాయులు చంద్రకాంత్ సార్ గారిని కూడా అభినందిస్తున్నాను. పాఠశాల నుండి ఇంకా చాలా పత్రికల్లో పోటీలలో కూడా వివిధ అంశాల్లో ప్రతిభ కనబరుస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తిరుమలపూరు గ్రామ నివాసి అనూష గారు, ఆమె కడు పేదరికంతో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడం కోసం ఆమె కొట్టుమిట్టాడుతున్న క్రమంలో మాకు అందిన సమాచారం ప్రకారము ఆమెకు కొంత ఆర్థిక సహాయం చేయడం కోసము ఈ దౌలతాబాద్ మండలంలో ఆమెకు కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాన్సిరామ్ గాల్ర అడుగుజాడల్లో ముందుకు పోవడాని కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన రాజ్యాంగంలో ఎంతో కొంత అందిపుచ్చుకొని నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్గా ఎదిగి నాకు వచ్చిన సాలరీలో ఎంతో కొంత ఒక 5% పేబ్యాక్ టు ద సొసైటీ చేయాలనే కాన్సెప్ట్ తోటే అనూషకు మనం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు పోవడానికి హయ్యర్ ఎడ్యుకేషన్స్ కానీ ఇంకేదైనా ఏదైనా ఫీజులు కట్టడానికి కానీ వాళ్ళు ఏదైనా కుటుంబ అవసరం ఉంటే తప్పకుండా వాళ్ళకు మేము సహకరిస్తానని చెప్పి నేను నా వ్యక్తిగతంగా నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.